2016-17 మధ్య వారి హయాంలో జరిగినటువంటివి 1739 ఎంఓఎస్ 3 సంవత్సరాలు కలిపి సరే అన్నిటి జోలుకు అవసరం లేదు ఎన్నొచ్చా ఎన్ని రాలేదు అనేటువంటి ప్రజలకు తెలుసు ఇందులో ఉదాహరణకు ఒకటి రెండు మీకు ఏంటంటే ఎంఓయూ చేసుకున్నారు అనేటువంటిది మీకు చెప్తాను అధ్యక్ష ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వ్యాస్ క్యాన్సర్ రీసెర్చ్ సరే కంపెనీ పేరు వద్దండి అధ్యక్ష క్యాన్సర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఒక సంస్థ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఏంటంటే క్యాన్సర్ రీసెర్చ్ పార్క్ ఇన్వెస్ట్మెంట్ 3035 కోట్లు క్యాన్సర్ కి సంబంధించి రీసెర్చ్ పార్క్ అధ్యక్ష రీసెర్చ్ పార్క్ అంటే సహజంగా దాని మీద ఆర్ఎండి రీసెర్చ్ చేయాలంటే మహా అయితే బహుశా ఒక 50 మంది డాక్టర్లో లేకపోతే 100 మంది డాక్టర్లో అనుకుందాం అధ్యక్ష 3035 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ 12,000 అట అధ్యక్ష పేషెంట్ల గురించి చెప్పాడా లేకపోతే డాక్టర్ల గురించి చెప్పాడా అధ్యక్ష బహుశా గతంలో ఒకసారి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఒక సందర్భంలో దీన్ని కోట్ చేశారు 12,000 మంది ఎంప్లాయ్మెంట్ అంటే పేషెంట్ల గురించి చెప్పాడా ఎంప్లాయీస్ గురించి చెప్పాడా అని అడిగారు అధ్యక్ష సరే దీన్ని పక్కన పెడదాం ఈ కంపెనీ పేరు చెప్పను అధ్యక్ష ఇది గుంటూరు కేంద్రంగా ఒక సంస్థ స్థాపించడం కోసం చేసుకున్నటువంటి ఎంఓయూ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ పక్కన పెడదాం దేని గురించి తెలుసు అధ్యక్ష ఇన్వెస్ట్ ఎంఓయూ బొబ్బట్లు బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయూ ఇది నేను ఫేక్ నేనేదో మాకు కావాలని చెప్తుంది కాదు అధ్యక్ష ఇది ఆయన చెప్తుంటాడు కదా అధ్యక్ష డాష్ బోర్డ్లో పెట్టండి అని చెప్పి ఆ డాష్ బోర్డులో తీసింది ఆ డాష్ బోర్డులో తీసిన దాంట్లో బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ ఇంకోటి కూడా ఉంది పచ్చళ్ళు అప్పడాలు ఇది ఒక ఎంఓయూ ఇంకోటి అధ్యక్ష మనం బిర్యానీలు అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్కి సంబంధించి ఇది ఒక ఎంఓయూ ఇంకా అవన్నీ ఎందుకులేండి ఇంక మళ్ళీ అంత డీటెయిల్గా ఇంకోటి మామిడి తాండ్ర అధ్యక్ష మన దగ్గర దొరుకుతుంది కదా అధ్యక్ష అలమండలో ఈ మామిడి తాండ్రకు సంబంధించి ఆ పరిశ్రమ పెట్టడానికి అని చెప్పి అదొక ఎంఓయూ ఇటువంటి ఎంఓయూలు అధ్యక్ష వారు చేసుకున్నట్టు సో ఇవన్నీ ఈ రకమైనటువంటి ప్రచారాలు చేసుకొని లేనిపోయినటువంటి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఈ రకమైనటువంటి ప్రచారాలు చేసుకొని ఏదో రకంగా లబ్ధి పొందాలి రానటువంటి దాన్ని వస్తున్నట్టుగా చూపించి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చూపించి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఏదో రకంగా మనం రాజకీయ లబ్ధి పొందుదాం అనుకునేటువంటి ప్రయత్నం చేశాడు సరే ఆయన ఏ రకంగా ఇదైపోయారు చిత్తశుద్ధి అంటే 2016-17-18 జరిగినాయి సో దానికి ఫాలోఅప్ కానీ దాని తర్వాత ఏం జరిగిందని కానీ దాదాపు 800-900 డ్రాప్ అయిపోయిన ఎంఓఎస్ కానీ ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష మొదటి రోజు జిఏఎస్ అయినప్పుడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ మొదటి రోజు అయిన తర్వాత మొదటి రోజు దాదాపు 11,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓఎస్ చేసుకున్నాం రెండో రోజు ఉదయం మొదటి సెషన్లో 1-2 లక్షల కోట్లు మొత్తం మీద 13,00,000 కోట్ల రూపాయలు ఎంఓఎస్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు 4వ తారీఖు వ్యాలిడిటీ సెషన్లో ఒక మాట చెప్పారు 13,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వస్తున్నాయి 6,00,000 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నటువంటి దాన్ని మరింత బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది సో దీన్ని త్వరితగతిన ల్యాండ్ చేయడానికి ప్రాజెక్ట్స్ అన్ని ల్యాండ్ చేయడానికి కమిటీ వేస్తున్నానని చెప్పి చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష సో ప్రకటించి 4వ తారీఖు ప్రకటిస్తే 7వ తారీఖుని జీవో వచ్చింది అధ్యక్ష చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో 7వ తారీఖున జీవో వేసి జీవో ఇచ్చి ఈ చేసుకున్నటువంటి 386 ఎంఓఎస్ కానీ ఎంఓఎస్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించడం వారికి ఏం కావాలో అడగడం ఆయా పరిశ్రమలతో మాట్లాడడం వారికి భూమి లేదా ఇతరితర రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో యాజ్ పర్ పాలసీ కానీ లేదా రేపు రానటువంటి కాలంలో కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ వీటన్నిటికి సంబంధించి త్వరితగతిన వీటన్నిటిని కూడా ల్యాండ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక కమిటీని స్థాపించి ఇందులో డిఫరెంట్ విభాగాలకు సంబంధించి మా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్స్ స్పెషల్ సిఎస్ గారు ఎంఏయుడి స్పెషల్ సిఎస్ గారు అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే డిఫరెంట్ సెక్టర్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్సెస్ టూరిజం రెవెన్యూకి సంబంధించి అంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎక్కడా కలగకుండా వచ్చేటువంటి పారిశ్రామికవేత్త పెట్టుబడి పెట్టుకునేటువంటి దానికి
ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని స్థాపించింది. ఆ కమిటీ ద్వారా మనం స్థాపించుకునేటువంటి దానికి పరిశ్రమలు స్థాపించుకునేటువంటి దానికి సులువుగా ఉంటదనేటువంటి విధంగా వారు చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రభుత్వం ఏ రకమైనటువంటి చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేసినటువంటి దానివల్ల అనేటువంటి చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. సో ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి కార్యక్రమాలు ఇందాక మీకు చెప్పినట్టు గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు గాని ఇప్పటికే జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గాని ఇవన్నీ రేపు రాష్ట్రానికి సంబంధించి పారిశ్రామిక ప్రగతికి సంబంధించి ఒక స్నేహితుడు నాతో మాట్లాడుతూ ఏంట నాతో మాట్లాడుతూ అడగడం జరిగింది అధ్యక్ష. ఏంటి ఇంత పెద్ద ఎత్తున నువ్వు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ మీ టార్గెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించినంటే 2 లక్షల కోట్ల రూపాయలు మా ఇనీషియల్ టార్గెట్ అనేటువంటి చెప్తూ వచ్చాం అధ్యక్ష. సభ సమావేశాలు అయిన తర్వాత నా స్నేహితుడు ఫోన్ చేసి నువ్వేంటి 2 లక్షల కోట్లు అన్నావు, ఈ 13 లక్షల కోట్లు ఏంటి ఎంత పెద్ద ఎత్తున వచ్చాయనంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ స్ట్రోక్ అని చెప్పి చెప్పాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా బ్రాండింగ్ చూసి ఆయన తాలూకా మాస్టర్ స్ట్రోక్ని చూసి వచ్చినటువంటి పెట్టుబడులు ఇవి. సో ముఖ్యమంత్రి గారు కూడా ఎంత క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏవి కూడా అనవసరంగా వితౌట్ స్క్రూటనైజేషన్, మా సెక్రటరీస్ అందరూ ఇక్కడే ఉన్నారు అధ్యక్ష, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఏది కూడా ముందు స్క్రూటనైజ్ చేయకుండా ఎంఓయూస్ రూపంలో తీసుకురావద్దని చెప్పి చెప్పారు అధ్యక్ష. ఒకవేళ స్క్రూటనైజ్ చేయకుండా చేస్తుంటే ఏమొచ్చేది తెలుసు కదా అధ్యక్ష, బొబ్బట్లు అప్పడాలు ఇవన్నీ ఈ రికార్డ్ అధ్యక్ష. సో ఈ రకమైనటువంటివి రావడానికి వీల్లేదు, స్క్రూటనైజ్ చేయండి. మినిమం మేము పెట్టుకున్నటువంటి కూడా 50 కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే తప్ప ఎంఓయూస్ రూపంలో పెట్టొద్దు అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. సో ఇవన్నీ స్క్రూటనైజ్ చేసి తీసుకుని వచ్చి రానటువంటి కాలంలో కూడా ఈ 6 నెలల నుంచి సంవత్సరం లోపు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ని కూడా ఒక ఎంఓయూస్ చేసుకున్నటువంటివి వచ్చే మార్చి లోపు వాటిని ప్రారంభించాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒక 33 ఇండస్ట్రీస్ సంబంధించి వాటిని కూడా త్వరితగతిన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. సో డెఫినెట్గా రానటువంటి కాలంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక ప్రగతి ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా బ్రాండ్ ద్వారా ప్రజలు పారిశ్రామికవేత్తలు అనుకుంటున్నటువంటి విధానాలు కానీ, మేము ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వారి మాటల్లో చూసినటువంటి సందర్భాలు కానీ, ప్రముఖులను కలిసినప్పుడు వారి గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కానీ, వాస్తవానికి టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారు కానీ లేదా ఆనంద్ మహీంద్రా గారు మహీంద్రా గ్రూప్ సంస్థ చైర్మన్ వారు చాలా ఒక రకంగా బాధపడ్డారు. మేము ఆ సమయంలో మార్చి 3-4 టాటా ఫౌండేషన్ డే రాలేకపోతున్నానని చెప్పి కానీ, లేదా ఆనంద్ మహీంద్ర గారు బహ్రెయిన్ వెళ్తున్నాను నేను రాలేకపోతున్నాను కానీ, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్కి డెఫినెట్గా మళ్ళీ మేము వాళ్ళని వచ్చి స్వయంగా కలుస్తామనేటువంటి మాట కూడా చెప్పారు. సో డెఫినెట్గా తద్వారా మొన్న జరిగినటువంటి సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఇది ఒక గేమ్ చేంజర్గా ఉండబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నాం. ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ క్లోజ్ చేస్తాను అధ్యక్ష. సహజంగా ఒక నాయకుడు ఒక యాక్టివిటీ చేసినప్పుడు సహజంగా వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు రాజకీయ నాయకుడు, కానీ వచ్చే తరాల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చి, నాకు ఈ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించేటువంటి దానికి సహకరించినటువంటి మా అధికారులు కానీ, లేదా పూర్తి స్థాయి స్ఫూర్తినిచ్చి ముందుండి నడిపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, దేవుడు ఆశీస్సులు ప్రజల తాలూకు దీవెనలతో, పారిశ్రామికవేత్తల తాలూకు సహకారంతో రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దేశంలోనే మొదటి స్థానంలోకి వెళ్ళేటువంటి దానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.